వైఎస్ ఆసియ సాధన కోసమే పార్టీ పెట్టాం ఆయన పదకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజా సంక్షేమానికి పాటుపడతా అంటారు వైసీపీ అగ్రనేతలు మేం మాట తప్పం మడమ తిప్పం అంటూ ఊదరగొడతారు కానీ ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు గత ఏడాది అక్టోబర్ లో భోనగిరి సభలో తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని విజయలక్ష్మి అన్నారు కానీ గుంటూరు సభలో ఇందుకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు అసలు ఇంతకాలం తెలంగాణ రాకుండా అడ్డుకుంది వైఎస్ అని చెప్పుకొచ్చారు మాట తప్పడం మడమ తిప్పడం ఏమటో ఒకసారి చూద్దాం ఏ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారైనా జగన్ బాబు అయినా తెలంగాణకు ఏ రోజు కూడా వ్యతిరేకులు కాదు వాళ్ళు జగన్ బాబు కూడా అదే ఆశించారు ఆయన కూడా అదే మనసు ఆయన కూడా మరి జగన్ బాబు గారు ఆ రోజు లేనిలో కూడా చెప్పడం జరిగింది తెలంగాణకు వ్యతిరేకులం కాదు తెలంగాణ వారి మనోభావాలను ఎప్పుడూ మేము గౌరవిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు మేము ఇచ్చే వాళ్ళం కాదు మనం ఇస్తామంటే ఆగదు తెలుదామన్నా తేలేము అటువంటి పరిస్థితి మనది అని చెప్పి చెప్పడం జరిగింది రాజ్యాంగంలో మూడవ ఆర్టికల్ ప్రకారం ఏ రాష్ట్రమైనా కూడా ఇవ్వాలన్నా విభజించాలన్నా ఏ రాష్ట్రమైనా కలుపు కలిసి ఉండాలని ఉంచాలనుకున్నా అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే హక్కు ఉంటుంది అధికారం ఉంటుంది చేసే మరి ఈ రోజు రావణ కష్టం లాగా మరి తెలంగాణలో ఇంతమంది చనిపోతున్నారు దానికోసం ఇంత బాధపడుతున్నారు అంటే అది కేంద్రం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అదే ఆయన కూడా చెప్పారు మళ్ళా కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణ మీద బలీయమైన ఆకాంక్షతో విజయం చేసినప్పుడు ఆరు మంది ఎమ్మెల్యేలకు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టని విషయం మీకు అందరికీ తెలుసు మరి రాజశేఖర్ రెడ్డి గారికి ఏ ప్రాంతమైనా కూడా బిడ్డలతో సమానమే అందుకే ఆయన మరి ఈ రాష్ట్రాన్ని పంచకూడదనుకున్నాడు ఆయన ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నా కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా వాళ్ళకు చెప్పేది చెప్తూ మరి ఇటువంటి ప్రయత్నాలన్నిటిని కూడా ముక్కలు చేసే ప్రయత్నాలన్నిటిని కూడా ఆయన పార్టీలో ఉండి ఆయన ఉన్నప్పుడంతా అడ్డుకుంటానే రావడం జరిగిందని కూడా మీకందరికీ చెప్తున్నాను